పీఆర్సీ చైర్మన్గా తెరపైకి ఇద్దరు ఐఏఎస్లు అని ఒక వార్త వచ్చింది సో మీరు ఒకసారి వీడియో లైక్ చేసి ముందుకెళ్ళండి రాణి కుముదిని బుర్రా వెంకటేశం ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతనాల పెంపు కోసం ప్రభుత్వం నియమించబోయే వేతన సవరణ సంఘం చైర్మన్గా ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి వీరైతేనే తమకు సమ్మతంగా ఉంటుందని తెలంగాణ నాన్ గెజిస్టేట్ అధికారుల సంఘం నేతలు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు ఇటీవల పదవీ విరమణ పొంది మళ్ళీ పునర్నియామకమైన సీనియర్ ఐఏఎస్ కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఐఏఎస్ అధికారిని లేదా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలలో ఒకరిని పిఆర్సీ చైర్మన్గా నియమించాలని కోరుతున్నారు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది తెలంగాణ ఆవిర్భావం తర్వాత వేసిన మొదటి పిఆర్సీ గడువు జూన్ ముప్పైతో పూర్తయింది రెండవ పిఆర్సీ ఫిట్మెంట్ ఈ నెల ఒకటి నుంచి వేతనాల్లో కలవాలని పెరిగిన వేతనాలు కూడా జూలై ఒకటి నుంచే అమల్లోకి రావాలి కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు రెండవ పీఆర్సీని వేయకపోవడంతో ఫిట్మెంట్ ప్రకటన వేతనాల పెరుగుదలపై ఎటు తేలలేదు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉద్యోగులకు వరాలు కురిపించాలని ప్రభుత్వం యోచిస్తుంది అందుకే పీఆర్సీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది కానీ ఈ పిఆర్సీ ఇప్పుడే నివేదికను ఇచ్చే అవకాశాలు లేవు అందుకే పిఆర్సీని ఏర్పాటు చేసి మధ్యంతరృతిని ప్రకటిస్తుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి ఈ తరుణంలో ప్రభుత్వం టీఎన్జీఓల సంఘం సూచించిన ఇద్దరిలో ఒకరిని చైర్మన్గా నియమిస్తుందా లేక ఇతర రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపైన నియమిస్తుందా అని వేచి చూడాల్సిందే కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఏంటంటే ఈ నివేదికలు చైర్మన్లు ఎవ్వరు ఏది ఇచ్చినా కానీ ఫైనల్గా గవర్నమెంట్ అనుకున్నదే ఇస్తుంది పిఆర్సీ కమిషన్ ప్రకారం ఇవ్వదు పిఆర్సీ కమిషన్ ఒకవేళ ఎక్కువ చేసినా కానీ దాన్ని తక్కువ చేయండి మేము ఎక్కువ చేసినట్టు నటిస్తాము ఫైనల్గా ఇచ్చిందే ఫైనల్ అని చెప్పి రకరకాల స్టోరీలు మనకు తెలిసిందే లాస్ట్ పిఆర్సీలో ఏం జరిగిందో సంతకాను ముందు పిఆర్సీలో ఏం జరిగిందో కాబట్టి చైర్మన్లు అక్కడ ఉన్న పర్సన్స్ బట్టి ఎప్పుడు పిఆర్సీ అనేది రికమెండేషన్ జరగవు ప్రభుత్వం ఏదనుకుంటే అదే జరుగుతుంది